రికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జయ గురు జయ అచల సద్గురు ప్రోమహరాజు కూజయ్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ జయ అచల సద్గురు ప్రోమహరాజు సద్గురు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు అవతార తత్వాన్ని గురించి మరి రెండో భాగాన్ని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పరమాత్మ చెప్తూ ఉన్నారు ఏ భక్తులు నన్ను ఏ రూపంతో ఏ నామంతో ఆరాధిస్తే నేను ఆ రూపంతో ఆ నామంతో వచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పటం అనేటువంటిది జరిగింది పరమాత్మ ఒక రూపాన్ని ధరించినప్పుడు వారికి పూర్వస్మృతి ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న చాలామందికి కలుగుతుందని పరమాత్మ సర్వజ్ఞుడు పరమాత్మకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు వర్తించవు వారు కాలాతీతులు కాలాతీతులే కాదు కాలమును అంతము చేయగలిగినటువంటి జ్ఞానము శక్తి ఉన్నటువంటి కాలాంతకులు అనేటువంటి పదంతో కూడా కీర్తించడం అనేటువంటిది జరిగింది తాను ఏ రూపాన్ని ధరించినప్పటికీ ఎలాంటి అవతారంలో ప్రకటితమైనప్పటికీ కూడా తాను ఎవరు ఏమిటి అనేటువంటి పూర్తి జ్ఞానం వారికి ఉంటుందండి వారికి మతిమరుపు ఉండదండి మనకు మతిమరుపు ఉన్నట్లుగా వారికి మతిమరుపు ఉండదు వారికి సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి గతం పూర్తిగా తెలుసు అండి గతం మొత్తం కూడా తెలుసు ఇప్పుడు వర్తమానం కూడా తెలుసు భవిష్యత్తు కూడా తెలుసు పరమాత్మకు తనకు సంబంధించినటువంటి స్పృహే కాదండి తనకు సంబంధించినటువంటి స్పృహే కాదు సమస్త ప్రాణులన్నింటి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటి యొక్క జ్ఞానం కూడా వారికి తెలుసు ఇదే విషయాన్ని భగవద్గీతలో ఏడో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకంలో తెలియజేస్తారండి వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేద న ఓ అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందలి ప్రాణులందరినీ కూడా నేను ఎరుగుదును అంటే అన్ని కాలాలలో అన్ని కాలాలలో ఉన్నటువంటి సమస్త ప్రాణులందరినీ కూడా నేను ఎరుగుదును నన్ను మాత్రము ఎవరు ఎరుగ జాలకున్నారు ఎరుగలేకుండా ఉన్నారు ఎరుగలేకపోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పుడు చూడండి కృత కృతయుగం ఉన్నదనుకోండి కృతయుగంలో జీవించినటువంటి సమస్త ప్రాణులకు సంబంధించినటువంటి భూత భవిష్యత్ వర్తమాన ఎందలి వారి యొక్క కర్మలు వారి యొక్క కర్మ ఫలాలన్నింటి యొక్క జ్ఞానము పరమాత్మకు తెలుసండి అలాగే ద్వాపరయుగం ద్వాపరయుగంలో ఎంతమంది జన్మించారు ఎంతమంది పెరిగారు ఎంతమంది మరణించారు వాళ్ళందరి యొక్క గత జన్మలు వాళ్ళందరి యొక్క వర్తమాన జీవన విధానం వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కూడా తనకు తెలుసు అని చెప్పి పరమాత్మ సూచిస్తున్నారు అంటే పరమాత్మ సర్వజ్ఞుడు సర్వజ్ఞాని అలాగే త్రేతాయుగం ద్వాపరయుగం అన్ని యుగాలలో కూడా కలియుగం ఇప్పటి కలియుగంలో కూడా మనందరి యొక్క ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో మరణించేటువంటి సమస్త ప్రాణులన్నింటి యొక్క చరిత్ర పరమాత్మకు తెలుసు మన యొక్క చిట్ట మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా పరమాత్మకు తెలుసండి మనం జన్మ ఎలా స్టార్ట్ చేశాం ఎక్కడి నుంచి జన్మ స్టార్ట్ చేశాం అర్థమైందండి అంటే సృష్టి ప్రారంభం నుండి మనం అనేకమైనటువంటి జన్మలను కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం మనకు గడిచినటువంటి అన్ని జన్మల యొక్క జ్ఞానం అంటే ఒక లక్ష జన్మలు గడిచాయి అనుకోండి ఆ లక్ష జన్మల యొక్క జ్ఞానం పరమాత్మకు తెలుసండి అంటే ఏ ఏ జన్మలో ఏ ఏ కర్మలు చేశాము ఆయా కర్మలకు అనుగుణంగా ఎలాంటి జన్మలను ఎత్తాము ఆయా జన్మంలో కర్మలు ఎలా అనుభవించాము అనేటువంటి జ్ఞానం వారికి తెలుసండి వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని నేడు ఇప్పుడు మనకు ఇలాంటి జన్మను ప్రసాదించటం అనేటువంటిది జరిగిందండి మన యొక్క వర్తమానం కూడా వారికి తెలుసు వర్తమానమే కాదు భవిష్యత్తులో మనకు ఎలాంటి స్థితి ప్రాప్తిస్తుంది అనేటువంటిది కూడా వారు ఆల్రెడీ డిసైడ్ చేసే ఉంచారు మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం కూడా వారి దగ్గర ఉందండి అదే చెప్తున్నారు వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చ అర్జున చ భూతాన్ని మాంతు వేద న కష్టన నాకు తెలుసు అంటే సమస్త ప్రాణులన్నింటి యొక్క అన్ని కాలాల ఎందలి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల అందు ఈ యొక్క ప్రాణులందరి యొక్క కర్మ ఫలాలన్నీ కూడా నాకు తెలుసు వాటిని అనుసరించే ఆయా జీవులకు ఆయా ప్రాణులకు అనేకమైనటువంటి జన్మలను ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు సూచిస్తున్నారు అయితే మనం జన్మిస్తూ ఉన్నాం అలాగే పెరుగుతూ ఉన్నాం అంటే అనేకమైనటువంటి కర్మలను చేస్తూ ఉన్నాం అనేక కర్మలు అనుభవిస్తూ ఉన్నాం తరువాత మరణాన్ని పొందుతూ ఉన్నాం అంటే శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నాం తర్వాత మరో శరీరాన్ని ధరిస్తూ ఉన్నాం అయితే మనం ఇలా అనేకమైనటువంటి జన్మలను ధరించిన విషయం మనకు తెలియట్లేదు కానీ పరమాత్మకు తెలుసండి అంటే మనకు పరమాత్మకి ఉన్నటువంటి డిఫరెన్సు అదే ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి రామావతారం త్రేతాయుగం మనందరికీ కూడా తెలుసు అంటే రామాయణం గుర్చి తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరండి అందరికీ కూడా రామాయణం కూర్చు తెలుసు రాముడు గుర్చి తెలుసు సీతామ్మ తల్లి గుర్చి తెలుసు లక్ష్మణుడు కూర్చు ఆంజనేయుడు ఈ వీళ్ళందరి గుర్చి కూడా మనందరికీ కూడా తెలుసు అయితే సీతామహరణం జరిగిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీత కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు అలా అన్వేషణ చేసేటువంటి సందర్భంలో శ్రీరాముడు ఎంతగానో దుఃఖిస్తాడు ప్రతి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క చెట్టును ప్రశ్నిస్తాడు నీకు సీతమ్మ యొక్క జాడ తెలుసా సీతాదేవి యొక్క జాడ తెలుసా అలా పుట్టలు గుట్టలు రాళ్ళు రప్పలు చెట్లు అన్నిటినీ కూడా ప్రశ్నిస్తాడు దుఃఖిస్తాడు ఎంతగా దుఃఖిస్తాడంటే అంతగా దుఃఖిస్తాడు ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుందండి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది ఏమని అడుగుతుందంటే స్వామి మరి శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు మరి శ్రీరాముడుగా అవతరించాడు కదా మరి అలా అవతరించినటువంటి శ్రీరాముడు ఇప్పుడు సీతాపహరణం జరిగిందని చెప్పి సీతాదేవి యొక్క జాడ కోసం మరి ఇలా చెట్టును పుట్టను పట్టుకొని ఇంతగా రోధిస్తూ ఇంతగా దుఃఖిస్తూ ఉన్నాడు కదా మన ఆ యొక్క రాముడికి సీతాదేవి యొక్క జాడ తెలియదా సీతాదేవి ఎక్కడుందో తెలియదా నిజంగానే ఏడుస్తూ ఉన్నాడా అని చెప్పి ప్రశ్నిస్తుందండి అప్పుడు మహాదేవుడు ఇలా అంటాడు అమ్మా పార్వతీ శ్రీరాముడికి అన్నీ తెలుసు అతడు సర్వజ్ఞుడు సర్వజ్ఞాన సంపన్నుడు అతను శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆ స్మృతిలో ఉన్నప్పటికీ కూడా అతడు ఆ యొక్క అవతార ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు శ్రీరాముడు నిజంగా దుఃఖించటం లేదు ఆయన నటిస్తూ ఉన్నాడు దుఃఖించినట్లుగా నటిస్తూ ఉన్నాడు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తారండి కానీ పార్వతి అమ్మవారికి నమ్మకం కలగలేదండి ఎందుకంటే రాముడు యొక్క నటన రాముడి యొక్క జీవన విధానం ఆ యొక్క దుఃఖం అనేటువంటిది అంత అద్భుతంగా పండేస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి నేను ఒకసారి చెక్ చేసి వస్తాను ఒకసారి పరీక్షించి వస్తాను నిజంగా అతను రాముడా విష్ణువు యొక్క స్థితి తెలిసినటువంటి వాడా అని చెప్పి నేను టెస్ట్ చేసి వస్తాను అని చెప్పి అమ్మవారు వస్తుందండి ఎలా వస్తుంది సీతాదేవి యొక్క రూపాన్ని ధరించి వచ్చి అక్కడ రాముడు ఎదురుగా నిలిచుంది అడవిలో రాముడి యొక్క ఎదురుగా సీతాదేవి యొక్క రూపంలో పార్వతీదేవి వచ్చి నిల్చుంది అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క పార్వతీమాత యొక్క పాదాలకు నమస్కరించి అమ్మా మీరెవరో నాకు తెలియదా మీరు సాక్షాత్తు నా తల్లి నీ మీరు సీతమ్మ కాదు అని చెప్పి రాముడు చెప్తాడండి అయ్యా మరి నువ్వు ఇంతగా రోధిస్తున్నావు కదా అంటే నీవు మరి అవతారాన్ని మర్చిపోయావేమో అనేటువంటి భావనలో నేనున్నాను సీతజాడ నిజంగా నీకు తెలియదేమో అనేటువంటి ఆలోచనతో నేను వచ్చాను అని చెప్పి అమ్మవారు చెప్తుంది అమ్మా నాకు అన్నీ తెలుసు నా యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసు సీతాదేవి దగ్గరకు ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలుసు ఒక్క క్షణంలో రావణుణ్ణి సంహరించి నా యొక్క సీతను ఇక్కడకు తీసుకురాగలను కానీ నేను ఈ యొక్క లోకంలో లోక కళ్యాణం కోసం ఈ యొక్క అవతారాన్ని ధరించడం జరిగింది కాబట్టి అవతార ధర్మాన్ని అనుసరిస్తూ అవతార ధర్మాన్ని అనుసరిస్తూ నేను ఈ అవతారం ద్వారా సాధించవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేయటం కోసం నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్పటం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు పార్వతీదేవి వెళ్ళిపోతుంది చూడండి తాను శ్రీరాముడుగా అవతరించినప్పటికీ కూడా తాను ఎవరు ఏమిటి అనేటువంటిది పూర్తి స్పృహతోటే ఉన్నాడు పరమాత్మ ఎలాంటి అవతారాన్ని ధర్మించినప్పటికీ కూడా ఆ యొక్క స్పృహ అనేటువంటిది ఖచ్చితంగా పరమాత్మకు ఉండి ఉంటుంది ఒకవేళ పరమాత్మకు అలాంటి స్పృహ ఉండదు అని అనుకుంటే వాళ్ళు అజ్ఞానులే అవుతారు వాళ్ళు అవివేకులే అవుతారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదండి ఇప్పుడు ఒక సినిమా చూడండి లేదా ఒక సీరియల్ చూడండి ఆ యొక్క సినిమాలో ఆ యొక్క పాత్రల ద్వారా ఎంతరో ఎందరో నటులు నటిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లవాడు చనిపోయినట్లుగా ఏడుస్తూ ఉంటాడు ఒక పాత్ర ద్వారా వాళ్ళ పిల్లవాడు చనిపోయినట్లుగా ఏడుస్తూ ఉంటాడు మరి అతను నిజంగా ఏడ్చినట్ల ఆ యొక్క పాత్ర యొక్క ధర్మాన్ని పోషించినట్లుగా అంటే అతడు ఖచ్చితంగా ఆ యొక్క పాత్రధర్మాన్ని పోషించినట్లు అతను నిజంగా ఏడవట్లేదండి డబ్బులు తీసుకొని ఏడుస్తున్నాడు అతడు ఏడిస్తే డబ్బులు ఇచ్చారు ఆ యొక్క వేషం పూర్తయ్యవగానే ఆ యొక్క వేషాన్ని తీసివేయగానే మామూలు వ్యక్తిలా మారిపోతాడు అప్పుడు ఆయన దుఃఖించడు ఇంటికెళ్ళినప్పుడు ఏడుస్తాడా ఏడవడండి సినిమాలో ఏడ్చినటువంటి వాడు నిజంగా ఏడవడు ఎందుకంటే ఆ యొక్క పాత్ర ద్వారా అలా నటించాడు అది కేవలం నటన మాత్రమే జీవితం కాదు ఇలాగే అనేకమైనటువంటి సినిమాల్లో అనేక మంది నటులు అనేక మంది నటులు అనేక పాత్రల ద్వారా అనేక విధాలుగా నటిస్తూ ఉంటారు అవన్నీ నటన మాత్రమే అవన్నీ వాస్తవాలు కాదు అవన్నీ యథార్థం కాదు ఆయా పాత్రల ద్వారా అలా నటించినందుకు వాళ్లకు డబ్బులు ఇస్తారు అర్థమైంది కానీ ఇలా సినిమాలలో కానీ సీరియల్స్లో కానీ నటులు ఏ విధంగా నటిస్తూ ఉన్నారో అవతారాన్ని ధరించినప్పుడు పరమాత్మ కూడా అలాగే నటిస్తూ ఉంటాడు అది ఆ వారి యొక్క పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం కాదు వాస్తవ స్వరూపం కాదు వాస్తవానికి వారు ఎప్పుడూ ఎక్కడ ఎలాంటి శోకానికి కానీ మోహానికి కానీ బంతి అయి లేరండి దుఃఖించరండి శోక మోహాలకు బంధాలకు అతీతంగా ఉండేటువంటి వాడే పరమాత్మ అయినప్పటికీ ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అంటే అది అవతార ధర్మము ఇదే విషయాన్ని గురించి భగవద్గీతలో నాలుగో అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో పరమాత్మ చాలా చక్కగా వివరిస్తారండి జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత తెక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున జన్మ కర్మచమే దివ్యం ఓ అర్జున ఎవరు ఈ ప్రకారముగా నా యొక్క దివ్యమైనటువంటి జన్మను గూర్చి కర్మమును గూర్చి యథార్థంగా తెలుసుకుంటారు అలాంటి వారు మరణానంతరము మరలా జన్మను పొందక నన్నే పొందుచున్నారు అనగా మోక్షమును పొందుచున్నారు అని చెప్పి పరమాత్మ స్పష్టంగా తెలియజేస్తున్నారండి పరమాత్మ యొక్క జన్మ కానీ కర్మలు కానీ బహు దివ్యమైనటువంటివి వారి యొక్క జన్మ కర్మలను మన యొక్క జన్మ కర్మలతో పోల్చుకోకూడదని మన యొక్క జన్మ కర్మలు ప్రకృతికి లోబడి ఉన్నవి కానీ పరమాత్మ యొక్క జన్మ కర్మలు ప్రకృతి సంబంధమైనటువంటివి కావు అవి ప్రకృతికి అతీతమైనటువంటివి ఈ యొక్క విషయాన్ని సామాన్య మానవులు కానీ అంటే సాధారణమైనటువంటి జనులు కానీ భౌతికవాదులు కానీ గుర్తించలేరు ఎందుకంటే అలౌకికము అభౌతికమైనటువంటి తత్వమును గుర్తించాలంటే దివ్యజ్ఞానం కావాలి అర్థమైంది కదండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ఒక గ్రామంలో ఒక జైలు ఉందండి ఒక గ్రామంలో ఒక జైలు ఉంది ఆ జైలులో జైలరు ఉన్నారు అనేక మంది ఖైదీలు ఉన్నారు అంటే అనేక సందర్భాలలో ఎవరైతే ఏ ఏ తప్పులు చేస్తారో ఆయా తప్పులకు శిక్ష పడినటువంటి వారు ఆ యొక్క శిక్షను అనుభవించటం కోసం ఈ యొక్క జైలులో బంతి అయి ఉంటారు వీళ్ళందరి చేత కర్మలు అనుభవింపచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని జైలరు అన్నారు అంటే ఖైదీలందరి చేత ఆ యొక్క శిక్షను అనుభవింపచేసినప్పుడు అతడు జైలరు అనేటువంటి పదంతో అక్కడ పిలువబడుతూ ఉన్నాడు జైలరు గారు కానీ ఖైదీలు కానీ అంటే ఇద్దరు కూడా ఎక్కడున్నారు అంటే జైల్లో ఉన్నారు అంటాం ఆలోచించండి ఇద్దరు జైల్లోనే ఉన్నప్పుడు ఇద్దరు జైల్లోనే ఉన్నప్పుడు మరి ఇద్దరు ఒకటేనా మరి ఆ ఇద్దరు సమానమేనా ఏమంటారు మీరేమంటారు అంటే జైలరు ఖైదీలు ఇద్దరు జైల్లోనే ఉంటున్నారు కదా ఇద్దరు సమానమేనా అంటే ఏమంటారు కాదు అంటారు ఎందుకంటే జైలరు పరిధి వేరు ఖైదీ యొక్క పరిధి వేరు ఖైదీకి చాలా తక్కువ పరిమితి చాలా తక్కువ పరిధి ఉంటుందండి ఖైదీ జైలు ప్రాంగణం యొక్క అంటే ఆ జైలు యొక్క క్యాంపస్ దాటి గేట్ దాటి బయటికి రావాలంటే అవకాశం లేదండి అతనికి విధించినటువంటి శిక్షాకాలం మొత్తం కూడా ఆ యొక్క క్యాంపస్లోనే ఆ యొక్క జైలు క్యాంపస్లోనే గడపాల్సి ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క జైలు దాటి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క జైలర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి జైలర్ యొక్క పర్మిషన్ లేకుండా బయటకు వచ్చేటువంటి అవకాశం ఖైదీకి లేదండి కానీ ఆ యొక్క జైలర్కు అలాంటి పర్మిషన్ అవసరం లేదండి ఎందుకంటే ఖైదీ బయటికి రావాలంటే పర్మిషన్ కానీ జైలర్ గారు రావాలంటే ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు ఎందుకంటే జైల్లోకి రావాలన్నా వెళ్ళాలన్నా మరొకరి పర్మిషన్ మీద ఆధారపడలేరు ఉండాలనుకుంటే జైల్లో ఉంటాడు బయటకు వెళ్ళాలనిపించింది అనుకోండి వెంటనే వెళ్ళగలడు తానికి తాను లోపలికి రావటానికి కానీ బయటకు వెళ్ళటానికి కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడి లేడు తాను పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉన్నాడు మరి ఖైదీ అనుకోండి అలా లేడు అతడు బంతి అయి ఉన్నాడు అతనికి ఆ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలు లేవండి అర్థమైంది కదండి ఖైదీలు పరిమితి పరిధికి లోబడి ఉన్నారు ఆ యొక్క జైలు పరిధికి లోబడి ఉన్నారు ఆ జైలు యొక్క నియమ నిబంధనలకు లోబడే ఆ యొక్క ఖైదీ వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది మరి కానీ జైలర్కు అలాంటి పరిధి లేదు స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించేటువంటి అవకాశం జైలర్ గారికి ఉంది జైలు గారు రావాలన్నా పోవాలన్నా ఫ్రీగా వస్తారు ఫ్రీగా వెళ్తారు కానీ ఒక ఖైదీ లోపలికి వెళ్ళాలన్నా పర్మిషనే ఉంటుంది బయటికి రావాలన్నా చాలా స్ట్రిక్ట్గా తోటే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే అలాగే బంధాలకు లోబడి బంధాలకు లోబడి ఉన్నటువంటి ఖైదీల వంటి బంధీలమ్మను కానీ పరమాత్మ బంధాలకు అతీతుడు ప్రకృతికి అతీతుడు ప్రపంచానికి అతీతుడు పరమాత్మకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం అది మనం పరిమితమై ఉన్నాం పరమాత్మ అపరిమితమై ఉన్నాడు మనం వెస్టిగా ఉన్నాం కానీ పరమాత్మ సమిష్టిగా ఉన్నాడు మనము ఖండముగా ఉన్నాం పిండాండములో ఉన్నాం కానీ పరమాత్మ అఖండముగా ఉన్నాడు బ్రహ్మాండమంతటా వ్యాపించి నిండి నిబిడీకృతమై ఉన్నాడు అంటే మనకు పరమాత్మకి ఉండేటువంటి డిఫరెన్స్ అది మన యొక్క పుట్టుట కానీ మన యొక్క పుట్టుక కానీ మరణం కానీ మన యొక్క ఆధీనంలో లేవండి కానీ పరమాత్మ యొక్క పుట్టుక కానీ మరణం అంటే అవతార సమాప్తి కానీ వారి యొక్క కంట్రోల్లోనే ఉంటుంది మనం ప్రకృతికి లోబడి ఉన్నాం వారు ప్రకృతికి అతీతంగా ఉన్నారు అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సత్యము బోధపడటం లేదు నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తారండి ఒక మాట చెప్తారు ఆ మాట వినగానే అర్జునుడికి ఒక సందేహం కలిగిందండి మనం కూడా గురువుగారు చెప్తే వెంటనే ఎలా సందేహం కలుగుతుందో అర్జునుడికి కూడా ఒక సందేహం అనేటువంటిది కలిగింది అర్జునుడికి కలిగినటువంటి సందేహం ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం